నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి, అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి ఈ నెలతో అంటే ఈ నెల చివరి వరకు గడువు తీరనున్న ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఒకే దగ్గర కుదించి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, అంటే కొన్ని నోటిఫికేషన్ అంటే మీకు చాలా ఇష్టం ఉంటాయి, సో ఏదైనా ఒక నోటిఫికేషన్ మీకు ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. వేకెన్సీలు 10 ఉన్నాయి. క్వాలిఫికేషన్ 10th 12th డిగ్రీ, ఈ మూడు క్వాలిఫికేషన్స్కి ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో చివరి తేదీ 14/3/2019. సో ఈ మొత్తం 11 నోటిఫికేషన్లు కానీ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఈ 11 నోటిఫికేషన్ల లింకులు అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒక్కొక్క దాన్ని నోటిఫికేషన్ నెంబర్ 1, 2, 3, 4, 5 అని ఇట్లా నెంబర్స్ ఇచ్చుకుంటూ డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడి. సో రెండో నోటిఫికేషన్ చూద్దాం ఇప్పుడు. ఇది రెండో నోటిఫికేషన్, ఆఫీస్ ఆఫ్ ద జడ్జ్ పశ్చిమ బర్ధమాన్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. క్వాలిఫికేషన్ చూసుకుంటే 8th క్లాసు 10th క్లాసు పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇందులో 113 వేకెన్సీలు అనేది ఉన్నాయి. చివరి తేదీ చూసుకుంటే 14/3/2019. సో అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది, ఇది మూడో నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 554 పోస్టులు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. గ్రూప్ సి నాన్ గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇవి. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+ ITI ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో పూర్తి వివరాలు కావాలంటే కింద లింక్ను క్లిక్ చేసి చూసుకోండి. చివరి తేదీ 15/3/2019 అనేది చివరి తేదీ ఫ్రెండ్స్. తర్వాత 4వ నోటిఫికేషన్ చూపిస్తాను. ఇక 4వ నోటిఫికేషన్ వివరాలకు వచ్చినంత మనకు గ్రూప్ 4 బ్యాక్లాగ్ వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణలో. సో ఈ వేకెన్సీలు అనేది 6 వేకెన్సీలు ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ బీఈడీ ల్యాబ్ టెక్నీషియన్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్ కొన్ని ఉద్యోగాలకు. సో ఇది వికలాంగులకు సంబంధించిన నోటిఫికేషన్, పీడబ్ల్యూడీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ 15/3/2019. సో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది చూడండి. ఇప్పుడు నోటిఫికేషన్ నెంబర్ 5 చూపిస్తాను. 5వ నోటిఫికేషన్ వివరాలకు వచ్చినంత మనకు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా 571 వేకెన్సీలు ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ చూసుకుంటే 16/3/2019. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, వెళ్ళి చూడండి. నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్దాం. ఈ నోటిఫికేషన్ వివరాలకు వచ్చినంత మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సివిల్ సర్వీసెస్ గాను ప్రతి సంవత్సరానికి ఒకసారి మాత్రమే రిలీజ్ కాబడుతున్న నోటిఫికేషన్ ఇది. దీనిలో వేకెన్సీలు 896 ఉన్నాయి. అందులో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి ఏదైనా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క చివరి తేదీ చూసుకుంటే 18/3/2019. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను. ఇది మరొక నోటిఫికేషన్ ఫ్రెండ్స్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. టోటల్గా 5 వేకెన్సీలు ఉన్నాయి. క్వాలిఫికేషన్ 10th డిగ్రీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. చివరి తేదీ 23/2019 సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో మనకు 10th క్లాస్ మీద డ్రైవర్, అదేవిధంగా డిగ్రీ మీద మరికొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది మనకు ఎల్ఐసి నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్, ఎల్ఐసి ఏఏఓ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది. 590 వేకెన్సీలకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు డిగ్రీ బీటెక్ ఎంసీఏ ఎంఎస్సీ కంప్యూటర్ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ 22/3/2019. లింక్ అనే డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. అండ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే 4103 పోస్టులు. ఇందులో జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్, టైపిస్టు, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇంజనీరింగ్ డిప్లొమా డిగ్రీ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ చూసుకుంటే 25/3/2019. అండ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే 4103 పోస్టులు. ఇందులో జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్, టైపిస్టు, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇంజనీరింగ్ డిప్లొమా డిగ్రీ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ చూసుకుంటే 25/3/2019. మనకు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ రావడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 430 వేకెన్సీలు. క్వాలిఫికేషన్ 12th పాస్ అయితే సరిపోతుంది. చివరి తేదీ 27/3/2019. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే మనకు 35277 వేకెన్సీలు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ 31/3/2019. సో ఈ ఎన్టీపీసీ మీద ఎలా అప్లై చేసుకోవాలనేది ఒక వీడియో ఇచ్చాను. అదేవిధంగా
మీరు అడిగిన కొన్ని కామెంట్స్కి ఒక వీడియో ఇచ్చాను, కావాలంటే ఆ వీడియో చూడండి. అదేవిధంగా పార్ట్ వన్ వరకే ఇచ్చాను హౌ టు అప్లైలో పేమెంట్, ఫోటో అప్లికేషన్, అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించిన వీడియో ఈరోజు ఈవినింగ్ వరకు ఇవ్వాలని నేను చూస్తున్నాను. సో వీలైతే ఆ వీడియో కూడా పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీకు అర్హతలు ఉన్నట్లయితే, ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవాలన్న ఉద్యోగాలు తప్పకుండా అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.